హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రేపు వరలక్ష్మి వ్రతం కోసం ఈరోజే మనం ఏమేమి పనులన్నీ చేసుకోవాలి అనేది వ్లాగ్ అండి. యాక్చువల్గా నేను ఇది మధ్యాహ్నానికి ఎందుకు పెడుతున్నా అంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా కొంత ఐడియా ఉంటుంది ఇది చూస్తే అని, ఏదో నా సైడ్ నుంచి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను చెప్పడం కోసం. దానికోసం ముందు మనం బయట నుంచి ఏమేమి తెచ్చుకోవాలో అవన్నీ ఫస్టే తెచ్చిపెట్టుకోవాలండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెచ్చుకోవడం, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తెచ్చుకోవడం కాకుండా ఈ పువ్వులు, పండ్లు, మామిడి ఆకులు, మనము గుమ్మానికి వేసుకునే పువ్వులు అండ్ టెంకాయలు, తాంబూలానికి ఇవ్వాల్సిన పండ్లు అండ్ అమ్మవారిని బొమ్మ పెట్టుకునే వాళ్ళైతే అమ్మవారి బొమ్మ కోసము డెకరేట్ చేస్తాం కదా, దానికోసం కావాల్సినవి ఇంట్లో ఉంటే అవి, లేదా బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటే అవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. తెచ్చుకొని ఇంట్లో ఉంటే తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రూట్స్ కొందరు అభిషేకం చేస్తారు అండ్ కొందరు కొన్ని ఫ్రూట్స్ విడిగా అమ్మవారి దగ్గర పెడతారు కదా అలాగా. అండ్ మనం తాంబూలం ఇవ్వడానికి ఎన్ని ఫ్రూట్స్ కావాలి, ఎంతమందిని పిలిచాము అనేది నోట్ చేసేసుకొని అన్నీ తెచ్చిపెట్టేసుకోవాలన్నమాట. అండ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అమ్మవారికి కలశం మీద పెట్టే బ్లౌజ్ పీసెస్ సపరేట్గా తెచ్చుకోవాలి. అండ్ ఇవి మనం తాంబూలం ఇవ్వడం కోసం కొన్ని బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మవారికి చీర కడుతున్నట్లయితే చీర, లేదు అంటే బ్లౌజ్ పీస్ తోటి మనము అమ్మవారిని తయారు చేసుకుంటున్నట్లయితే అవి. అండ్ గాజులు, అమ్మవారికి వేసే గాజులు మనం వేసుకోవడానికి ఎంతమందిని అయితే పిలిచామో వాళ్ళకి ఇవ్వడం కోసము ఇవన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ పెద్ద టాస్క్ వచ్చేసి ఇదండి, పూజకి మనం ఏవేవైతే యూస్ చేస్తామో అవన్నీ కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇవైతే ఇది అసలు చాలా పెద్ద టాస్క్, అందుకని ముందు ఇది కూడా చేసేసుకోవాలి. అండ్ పూజ రూమ్ ఉండేవాళ్ళైతే పూజ రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ చిత్ర చాలా హెల్ప్ చేసింది, నా దృష్టిలో చిత్ర ఈరోజు పెద్ద దేవత, నాకు అంత హెల్ప్ చేసిందనమాట. నేను ఇవన్నీ చూపిస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, యాక్చువల్గా చిక్పేట్కి వెళ్ళాను కదా ఆ రోజు, ఆ రోజు అక్కడి నుంచి ఏం తెచ్చాననేది నేను అసలు చెప్పలేదు కదా. నేను ఆ రోజు ఏం తెచ్చానంటే ఇదిగో ఈ లోటస్ తెచ్చానమాట, ఈ లోటస్ ఒకటి అండ్ ఇదిగో ఇవి తీసుకొని వచ్చాను. అండ్ ఇదొకటి, ఈ పీఠం ఒకటి నాకు దేవుడి రూమ్లో అమ్మవారిని పెట్టుకోవడానికి కావాలని తీసుకొచ్చాను. ఈ వరలక్ష్మి వ్రతంలో దేవుడి రూమ్లో యూజ్ చేస్తానా, ఇక్కడ అమ్మవారి బొమ్మ దగ్గర పెడతానా అనేది నాకు తెలియదు. అండ్ ఇదిగో ఈ స్టిక్ ఒకటి తీసుకొని వచ్చాను అండి, తీసుకుంది. యాక్చువల్గా ఇంకా ఏవేవో తీసుకోవాలనుకున్నాను కానీ అంత తిరిగే టైం లేదు, నేను చెప్పాను కదా పొద్దున్నే వెళ్ళిపోవాలి చిక్పేటకి వెళ్ళే పని అయితే లేట్గా అయితే వెళ్ళొద్దు అని. అసలు వన్ డేలో మొత్తం చిక్పేట అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అవ్వదు అనమాట. ఇంకా ఏవో చాలా చాలా కొనాలనుకున్నాను కానీ మాకు టైము సరిపోలేదు అండ్ అక్కడ తిరిగి తీసుకోవడానికి అంటే సెలెక్ట్ చేసుకో మనకి నచ్చాలి కదా కొన్ని కొన్ని, అట్లా కొన్ని నాకు కొన్ని దగ్గర నాకు నచ్చకపోవడం, మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళడం ఇట్లంతా అవ్వలేదన్నమాట. అండ్ ఆంటీ ఏమో శారీ తీసుకున్నారు, నేను ఇంతవరకు తీసుకోగలిగాను కానీ ఇంకా అవ్వలేదన్నమాట, టైం సరిపోలేదు. అప్పటికే మాకు 7 దాటిపోయింది. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నా దగ్గర ముందు నుండే ఉన్నాయన్నమాట, ఇంతవరకే నేను చిక్పేటలో తీసుకుందా రోజు. ఇంకోటి ఏంటంటే ఈ లోటస్ నాకు ఆ రోజు 170 పడిందండి. సేమ్ ఇదే లోటస్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక షాప్లో కనిపిస్తే అడిగానమాట ఎంత ఇది అనని, అరౌండ్ 280 or 290 చెప్పారు నాకు. పర్లేదు, నాకు తక్కువకే వచ్చింది అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బార్గెనింగ్ అయితే పెద్దగా చేయనివ్వట్లేదండి వాళ్ళు, ఫిక్స్డ్ రేట్స్ అని చెప్తున్నారు. ఆల్రెడీ హోల్సేల్ ప్రైజెస్ అందుకని ఫిక్స్డ్ రేట్స్ మేము ఇంకా తగ్గించమని చెప్తున్నారు. బట్ 170 అంటే బెటరే కదా, ఆల్మోస్ట్ 120 రూపీస్ తగ్గినట్టు నాకు ఇక్కడ, 120 తగ్గింది, 290 ఏమో చెప్పారు నాకు ఇక్కడికి వస్తే. అండ్ ఇవి కూడా అండి, నేను ఇంత లాస్ట్ ఇయర్ ఒకసారి తెప్పించాను కానీ అంత క్వాలిటీ బాగాలేవని మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అనమాట అమెజాన్లో తెప్పించి. అప్పుడు కూడా అవి కొంచెం కాస్ట్ పడినాయి, ఇవి నాకెంత 100 వచ్చేసినాయి ఇక్కడ. ఇంకా ఈ స్టిక్ వచ్చేసి జస్ట్ 50 పడింది, బట్ ఇది ఎంతవరకు యూజ్ అవుతుందని తెలీదు. అంటే యూజ్ చేయడం వచ్చిన వాళ్ళకైతే సరే, కానీ నాకైతే ఫస్ట్ నేను మీకు ఐడల్ చేసి చూపించాను కదా ఒకసారి, ఆ రోజు పెడితే మాత్రం అంత యూస్ కాలేదు. అండ్ ఇది మాత్రం అసలు నాకు నిజంగా చాలా తక్కువకి వచ్చింది అనిపించిందండి. ఇదే సైజు దీనికంటే చిన్న సైజెస్ కూడా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర షాప్స్లో అడిగితే నాకు ఎంత 250 అట్లా చెప్పారనమాట. ఇది జస్ట్ 50 వచ్చింది, అంటే నాకు 200 సేవ్ అయినట్లు కదా. అలా చిక్పేటలు అన్నీ చాలా తక్కువకి వస్తున్నాయి అన్నమాట. ఇలా ఏదైనా మనం పూజలు ఇట్లాంటివి ఏమైనా చేయాలన్నా, ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటివి ఏమైనా తెచ్చుకోవాలంటే మాత్రం చిక్పేటలో తెచ్చుకుంటే చాలా తక్కువకి వస్తాయి. నాకు ఆ రోజు అసలు ఆ ప్రైజెస్ అది చూడంగానే నేను అయితే షాక్ అయిపోయాను.
ఇంకా మళ్ళీ మన పనిలోకి వచ్చేస్తే మామిడాకులు కూడా సాయంత్రమే కట్టి పెట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత తొందరగా ఇవన్నీ చేసేసి పెట్టుకోండి. పువ్వులు మాత్రం రాత్రి వేసుకుంటే చాలు, ఎందుకంటే వాడిపోతాయి కదా మామిడాకులు తొందరగా. ఇవి కొంచెం లేటుగా అయ్యే పని, అందుకని మామిడాకులు ముందే కట్టుకోమని చెప్తున్నాను. అండ్ నేను ఈవినింగ్ చేస్తాను ఇవన్నీ ఈరోజు కాబట్టి, మీకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి ముందే చూపిస్తున్నాను ఈ పని చేయాలి ఈ పని చేయాలి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసాదంకి కావాల్సినవన్నీ ముందు రోజే అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. తప్పులేదండి, అంటే ఇప్పుడు కొంతమందికి అసలు ఆఫీస్కి లీవ్ కూడా ఉండుండకపోవచ్చు. తప్పదు, ఒక 2-3 అవర్స్లో మనము పూజ చేసుకొని ప్రసాదాలు అన్నీ చేసుకోవాలి కదా. ప్రసాదం కూడా 1 గంటలో అన్నీ ఎలా చేయాలనేది నేను ఒక వీడియో పెట్టేస్తున్నాను, ఒకసారి అది చూడండి. అన్నీ ముందు రోజే రెడీ చేసుకోవచ్చు అనమాట. అంటే బెల్లం కొట్టి పెట్టుకోవడము, ఇలాచి పౌడర్ చేసుకోవడము, పెప్పర్ పౌడర్ చేసుకోవడము, నెక్స్ట్ కొబ్బరి తురిమి పెట్టుకోవచ్చు, వడపిండి వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అండ్ పూర్ణం బూరెల కోసం పూర్ణము అండ్ పిండి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంతకుముందు నేను మా మమ్మీ ఇలాగే ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే చేసేదానండి, కానీ అది పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్. నాకు మా అక్క మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, లేదు ఇట్లా టైం లేనప్పుడు ఏం చేయాలి, పూజ దేవుడికి మనం ఫాస్ట్గా చేయాలంటే ఇలానే చేసేసుకోవాలి ఫాస్ట్గా అని చెప్పి చెప్పారనమాట. నేను అప్పటి నుంచి ఓకే ఇది కూడా పర్వాలేదు ఏం కాదు అన్నట్టు నేను అలానే చేస్తున్నాను అనమాట. ముందు అసలు మనం ఏది చేయకపోవడం కంటే కూడా ఏదో ఒక విధంగా అమ్మవారికి అన్నీ పెట్టడం బెటర్ కదా, అందుకని అన్నీ చేసేసుకొని కిచెన్ అంతా ఇల్లంతా నైట్ క్లీన్ చేసేసుకోవడమే బెటర్. అండ్ బ్యాక్ డ్రాప్స్ డెకరేషన్ ఎవరైనా చేస్తుంటే గనక అది కూడా ముందు రోజు సాయంత్రానికంతా కంప్లీట్ చేసేసి పెట్టుకుంటే పని చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే మనకి బాగా లేట్ అయ్యేది ఎక్కడంటే ఈ బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకునే దగ్గర. అండ్ అమ్మవారిని తయారు చేస్తాం కదా అక్కడ కూడా చాలా టైం పడుతుంది. పువ్వులు ఇట్లాంటివన్నీ నెక్స్ట్ డే పెట్టుకుంటాం, కానీ అమ్మవారికి చీర కట్టుకొని ఇదంతా మాత్రం ఆ రోజు చేసేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, ముందు దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుడి ఫొటోస్ కూడా మొత్తం అంతా తుడిచి నీట్గా బొట్టు పెట్టి పెట్టుకోవచ్చండి. బొట్టు పెట్టి దేవుడి రూమ్లో అంతా డెకరేట్ చేసుకొని అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవే కాదు, ఇందాక మనం ఇత్తడి సామాన్లన్నీ తోము పెట్టుకున్నాం కదా దేవుడివి, వాటికి కూడా బొట్లు అవి పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మవారిని తయారు చేసుకోవడం అయితే చాలా పెద్ద పని అండి, ఆ చీర కట్టుకోవడం. అది ఇప్పుడు రెడీమేడ్గా బొమ్మలు దొరుకుతున్నాయి కదా అమ్మవారివి, కుదిరితే అది తెచ్చుకోవడమే బెటర్ అనమాట. లేదు ఇలా తయారు చేసుకోవాలి అంటే కనుక ముందు రోజు సాయంత్రమే ఇది చేసి పెట్టుకోవడం బెటర్ అనమాట, ఎందుకంటే అంత టైం పడుతుంది. అందులో ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా టైం పడుతుందండి. అది అయిపో అమ్మవారిని అంతా రెడీ చేసేసుకున్న తర్వాత ఇలా ముందు రోజే గడపలకి పసుపు రాసేసుకోవడము, బొట్టు పెట్టేసుకోవడము అన్నీ చేసేస్తే మనకి ఈజీ అవుతుంది. అండ్ మెయిన్ డోర్కి ఎవరన్నా ఇట్లా బొట్టు పెట్టుకునే అలవాటు ఉంటే కనుక అది కూడా ముందు రోజు చేసేయడమే బెటరు. అండ్ వాకిలి ముందు ముగ్గు కూడా, అంటే గేట్ బయట వేసుకునే ముగ్గు అయితే ముందు రోజు వేసేసుకుంటే మనకు పని ఈజీ అవుతుంది. అండ్ జస్ట్ వాకిలి ముందే వేస్తాం కదా మెయిన్ డోర్ ముందు, ఆ ముగ్గు అయితే కనుక ఆ రోజు వేసుకోవచ్చు, అది పెద్ద టైం పట్టే పనేం కాదు కాబట్టి ఆ రోజు వేసుకోవచ్చు అనమాట. అదే గేట్ బయట అయితే కనుక మనం కలర్స్ అవి వేసుకోవాలి అనుకుంటాం కదా, అలా వేసుకోవాలంటే ముందు రోజే వేసేసుకోవాలన్నమాట. ఈ పనులన్నీ ముందు రోజు చేసేసుకుంటే నెక్స్ట్ మనకి వరలక్ష్మి వ్రతం చేసుకోవటం చాలా ఈజీ అండి. అండ్ మనం నెక్స్ట్ డే ఏ శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నామో ఆ శారీ కూడా తీసి ముందే ఒక పక్కన పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. అప్పటికప్పుడు వెళ్ళి వెతుక్కొని ఆ బ్లౌజ్ పడుతుందా లేదా ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ముందే అన్నీ తీసి రెడీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది అన్నమాట. శారీ మాత్రమే కాకుండా ముందు మనం అసలు స్నానం చేసి ప్రసాదం చేయడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే ఒక డ్రెస్ వేసుకొనే పనులన్నీ చేసుకుంటాం కదా, దానికి కూడా ఒక డ్రెస్ ముందే తీసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇన్ని చెప్తున్నాను కదా మీకు, నేను ఈ మధ్యాహ్నం నుంచి చేసుకోవాల్సిన పనులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకసారి మా ఇల్లు ఎంత ఎలా ఉందో చూడండి, అన్నీ తీసి బయట లాగి పెట్టున్నాను అనమాట, రెడీగా పెట్టుకున్నాను. చాలా పని ఉంది బట్ ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది కదా అని వీడియో చేస్తున్నాను. మీకు ఏమాత్రం ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.